భారత్ కెనడాల మధ్య వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే ఇరు దేశాలు పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించాయి. భారత్ మాత్రం తమ దౌత్యవేత్తలను తామే వెనక్కి పిలిచామని ప్రకటించింది. ఖలిస్తాన్ మద్దతుదారు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో ఈ ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదంపై అమెరికా స్పందించింది. నిజ్జర్ హత్య కేసు విచారణలో కెనడాకు భారత ప్రభుత్వం సహకరించాలని అమెరికా విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. కానీ ఢిల్లీ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాకు భారత్, కెనడా రెండూ మిత్రదేశాలు. అమెరికా ప్రస్తుతం కెనడాకు మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ ప్రమేయం ఉందని గతేడాది కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అప్పుడు కూడా విచారణకు సహకరించాలని భారత్కు అమెరికా సూచించింది. ఈ అంశంపై మద్దతు సేకరించేందుకు జస్టిన్ ట్రూడో సోమవారం బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్కు కాల్ చేశారు. వీరిద్దరూ రూల్ ఆఫ్ లాపై మాట్లాడుకున్నారని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. బ్రిటన్ తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ప్రత్యక్షంగా భారత్ ప్రస్తావన తీసుకురాలేదు, కానీ కెనడాలో జరుగుతున్న విచారణను ప్రస్తావించింది. తమ దేశంలో దక్షిణాసియా కమ్యూనిటీకి చెందిన వ్యక్తులపై జరుగుతున్న హింసా బెదిరింపులపై దర్యాప్తు చేస్తున్నామని కెనడా తెలిపిందని ఎక్స్లో న్యూజిలాండ్ ఉప ప్రధాని, విదేశీ వ్యవహారాల మంత్రి విన్స్టన్ పీటర్స్ వెల్లడించారు. న్యూజిలాండ్ లేదా విదేశాల్లో జరిగే నేర విచారణలపై వ్యాఖ్యానించబోమని అన్నారు. చట్టం దాని ప్రక్రియలను గౌరవించడం ముఖ్యమని ఆయన సూచించారు. భారత్, కెనడాల వివాదంపై ఆస్ట్రేలియా కూడా తన వైఖరిని స్పష్టం చేసింది. అన్ని దేశాల సార్వభౌమాధికారం, చట్ట ప్రక్రియను గౌరవించాలనేది మా సూత్రమని ఎక్స్లో ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. విలేకరుల సమావేశంలో భారత్, కెనడాల వివాదంపై అడిగిన ప్రశ్నలకు ఆస్ట్రేలియా ప్రధాని యాంథనీ అల్బనీస్ సమాధానమివ్వలేదు.